కరోనా వచ్చిందని భయపడుతున్నారా, వస్తుందని భయపడుతున్నారా? అయితే మనం అందరం చేస్తున్న పెద్ద తప్పు అదే. ఒంట్లో మనకు తెలియని అనారోగ్యము లేదా ఎప్పటి నుంచో మనం బాధపడుతున్న ఇబ్బంది ఉంటే తప్ప కరోనా వల్ల ప్రాణాలు పోవడం లేదు. కేవలం భయం భయం వల్ల మాత్రమే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు జరిగిన మరణాల్లో 90% భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవే. 30లో 40లో ఉన్న యువత కరోనా బారిన పడి భయంతో చనిపోతుంటే అలాగే చూస్తూ ఊరుకుందామా? మరి ఏం చేద్దాం అనే కదా మీకు ప్రశ్న. మీరు పైసా ఖర్చు పెట్టకుండా మీ చుట్టుపక్కల వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి, ఏం కాదు అన్న భరోసానివ్వండి. కరోనా బారిన పడ్డారని తెలియగానే వారితో మాట్లాడడం మానేయకండి, వారితో సంబంధాలు తెగతెంపులు చేసుకోకండి. మీ చేతనైనంత సహాయం చేయండి, మీ చేతనైన పని వారికి చేసి పెట్టండి. వారితో మీరు గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేయండి. ధైర్యం, కేవలం ధైర్యం మాత్రమే వాళ్ళని బతికించగలదు అని గుర్తుంచుకోండి. కరోనా వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని బతికిన వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారని గుర్తుంచుకోండి. నేను వారి పేర్లను చెప్తాను, అప్పుడు ఆలోచించండి వీళ్ళని బతికించిందేంటో. మాణిక్యమ్మ 90 సంవత్సరాలు, నేదునూరు గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ నెల 5వ తేదీన గచ్చిబౌలి టీమ్స్లో చికిత్స పొంది కోవిడ్ నుంచి బయటపడ్డారు. 96 ఏళ్ల వయసులో ఎంతో ధైర్యంగా కోవిడ్ని ఎదుర్కొన్న ఈ బామ్మ ఎంతమందికి ఆదర్శం కావాలి. రాములమ్మ వయసు 92 ఏళ్ళు, గౌతమ్ నగర్ డివిజన్, ఇందిరా నెహ్రూ నగర్. కోవిడ్ బారిన పడి అంబులెన్స్లో కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొంది ధైర్యంగా కోవిడ్ని ఎదుర్కొని బయటకొచ్చారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, గత ఏడాది ఈమె 2వ కుమారుడు కోవిడ్ బారిన పడ్డాడు అని తెలియగానే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంత బాధలో ఉండి కూడా 92 ఏళ్ల వయసులో కరోనాని జయించి ఆమె ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. బద్దం వెంకటరెడ్డి వయసు 78, కురవి మండలం, కొత్తూరు సి గ్రామం, మహబూబాద్ జిల్లా. ఇంట్లోనే ఉండి ఆశా కార్యకర్త ఇచ్చిన మందులు వాడి పౌష్టికాహారం తీసుకొని కొడుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంటే ఆయన సూచనలు పాటిస్తూ ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నారు. గ్రామంలో ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా బారిన పడిన సమయంలోనే తన కూతురు చనిపోయి ఉంటే అంత బాధను దిగమింగి ఆమెను చూడలేకపోయాను అన్న ఆ బాధని మర్చిపోయి ధైర్యంతో కరోనాను జయించి ఊరు ఊరికి జిల్లా జిల్లాకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక హైదరాబాద్ పార్సీగుట్టకు చెందిన నాగమణి ఇంట్లోనే ఉంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ కరోనాని ఎదుర్కొన్నారు. మరి ఇలాంటి వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? యాదగిరిగుట్టకు చెందిన 80 ఏళ్ల పడాల రాములు ఇంట్లోనే ఉంటూ 3 పూటల ఆవిరి పడుతూ ఉదయం సాయంత్రం గుడ్లు తింటూ ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన్ను అందరూ సలహాలు అడుగుతున్నారు. తాత ఏం తిన్నావు, తాత ఏం చేశావు, తాత ఎట్లా జయించావని. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 100 ఏళ్ల బామ కూడా కరోనాతో పోరాడి గెలిచింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన ఈ బామ్మ ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు పెద్దమ్మ. 100ఏళ్ల వయసులో కూడా ధైర్యంగా కరోనాను ఎదుర్కొందంటే నిజంగా కరోనా మనుషుల్ని చంపేస్తుందా, ధైర్యం చంపేస్తుందా ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్ అస్తినాపురానికి చెందిన 88 ఏళ్ల సత్యనారాయణ కోవిడ్ బారిన పడితే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డారు, కింద మీద పడ్డారు. అయినా తను మాత్రం ధైర్యం కోల్పోలేదు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 7 రోజులు చికిత్స తీసుకొని కేవలం 7 రోజుల్లోనే డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ధైర్యంగా కాలాన్ని వెలదీస్తున్నారు. ఇక సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మలపల్లికి చెందిన వికృతి నర్సయ్యకు 96 ఏళ్ళు. ఈయనతో పాటు 2 కొడుకులకు కూడా కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఒకరోజు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే జిల్లా ఆసుపత్రికి పరిగెత్తాడు నర్సయ్య. కానీ అక్కడ బెడ్లు లేవు అన్న సమాధానం విని అధైర్యపడలేదు. మళ్ళీ తిరుగుటప్పలో ఇంటికొచ్చి డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వాడుతూ బలవర్ధకమైన ఆహారం తింటూ కరోనాని జయించాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భయపడితే ప్రాణాంతకం, భయం పడద్దు అంటూ సందేశమిస్తున్నాడు. జిల్లా జిల్లా అంతటా తన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇంతమంది వృద్ధులు, ఇంతమంది 100 ఏళ్లకు పైగా ఉన్న బామ్మ ఇంతమంది కరోనాను జయించినాక కూడా నిజంగా మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా 75 ఏళ్ల పైన ఉన్న పెద్ద పెద్ద వాళ్ళే. మరి వీళ్ళని ఏమి చేయని కరోనా 30-40 ఏళ్ల వయసు వాళ్ళని ఏం చేస్తుంది? నిజంగా కరోనా చంపేస్తుందా? కాదు, భయమే చంపేస్తుంది. కేవలం
ఇంట్లో ఒంట్లో అనారోగ్యం మనకు తెలియని అనారోగ్యం ఉంటే తప్ప కరోనా ఎవ్వరిని ఏమీ చేయట్లేదు. దయచేసి ధైర్యాన్ని కోల్పోవద్దు, భయపడద్దు, ధైర్యంగా ఎదుర్కోండి. ఈ స్టోరీని విన్న తర్వాత కూడా భయపడడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో మీకు తెలిసాయని అనుకుంటున్నాను. అందుకే భయాన్ని వదిలేయండి. భయపడి బయటికెళ్ళి అడ్డదిడ్డంగా ఏది పడితే అది తిని అనారోగ్యం పాల్కావద్దు. ఇంట్లో ఉండి బలవర్ధమైన ఆహారం తీసుకుంటూ హోమ్ ఐసోలేషన్లో ఉంటూ కరోనా వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండండి, రాకపోతే ధైర్యంగా ఉండండి. ఇంట్లో వాళ్ళకు ధైర్యం చెప్పండి. కరోనా బారిన పడ్డ మీ పక్క వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వండి. మీకు చేతనైంత సహాయం చేయండి. మీరు ధైర్యంగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళను ధైర్యంగా ఉండనియండి. స్టే హోమ్, స్టే సేఫ్.